Hello, hi friends, welcome back to our channel. Iroju vachesi manamu pachi kobbarito tondaraga kammaga unde sweet recipe naithe cheskundamandi. Panchadara gaani neyyi gaani pindi gaani pappulu gaani vadakunda ee sweet recipe aithe cheskundam. Chustundandi friends. Okay na mundugala manamu kobbari ni cheskovalandi. Rendu kobbari chippalu aithe pagalagotte aithe teeskunnanu. Okay, now I will put in a chip alone only. Cobber nata teas kundamo. Okay, now chudani cobber ne teas kundanano. Chalk toti cobber motane teas colande. Okay, now cobber motan teas kundanka. Manako black part layer on tundigada cobber pina. అలాగే తీసేయాలి ఓకేనా ఓన్లీ వైట్ పార్టే తీసుకుందాము ఓకేనా చెక్ తీసుకోవాలి చెక్ అంటరు ఓకేనా చెక్ తీసుకొని ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఓకేనా నేను చూపెడుతున్న విధంగానైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొబ్బరి ముక్కలు అయితే 3 కప్పులు కొబ్బరి ముక్కలు అయినే చిన్న చిన్నగా పల్చగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మెత్తగా పట్టుకోవాలి ఈ కొబ్బర్ని ఇలా మెత్తగా పట్టుకున్నాక ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకేనా వాటర్ యాడ్ చేసి కాటకల మనకు పిండి ఎలా ఉంటుందో అలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని ఇంకా కొన్నన్ని వాటర్ ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మనకు కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగా ఈ కొబ్బరి పాలు తీసుకోవడానికి ఒక క్లాత్ ఒక గిన్నెలో ఒక క్లాత్ పర్చుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో పోసుకొని బాగా పిండుకోవాలి ఓకేనా బాగా పిండుకోవాలి వాటర్ కొబ్బరి పాలని ఓకేనా ఈ మిక్సీ కడిగి కూడా కొంచెం పోసుకుంటే మనకు మిక్సీలో ఉన్న పాలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి కదా అందుకోసం అయితే మిక్సీ జార్ కూడా కడిగి నేనైతే 3 కప్పులు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను ఓకేనా చూడండి చిక్కగా కొబ్బరి పాలు అయితే మనకు వచ్చేసనే మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు అటుకులు తీసుకుంటే సరిపోతుందండి అటుకులను కూడా నేను కొలత రూపంలోనే చూపెడుతున్నాను ఓకేనా ఇంకా వీటిని కూడా మెత్తడి పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి మెత్తడి పౌడర్ రెడీ అయినాక ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిని అటుకుల పిండిని వేసుకొని ఈ పాలు కొబ్బరి పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఓకేనా చూడండి ఇలా మనకు కొబ్బరి పాలు అటుకులు అయితే కలుపుకున్నాము ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడయ్యాక ఇందులో మనము ఒక 3 కప్పులు కొబ్బరి ముక్కలకి కప్పున్నారా లేదా 2 కప్పులు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 2 కప్పులు తీసుకోండి తక్కువ స్వీట్ తినేవాళ్ళు ఒక కప్పున్నర అయితే సరిపోతుంది ఓకేనా ఇందులో కొంచెం వాటర్ వేసి ఇంకా ఈ బెల్లాన్ని అయితే కరగనేయాలండి బాగా కరిగినాక పాకం ఏమి అవసరం లేదు మనము ముందుగా పెట్టుకున్న పాలల్లో అటుకలు కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలల్లో ఆ మిశ్రమాన్ని ఇందులో పోసుకొని ఇంకా కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి మనకు ఇలా పొంగుతూ వస్తూ ఉంటుంది వచ్చినాక ఇంకా చిక్కబడే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఓకేనా మనకు నూనె అనేది ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి వాడినాం కదా అందులోనే నూనె అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనకు ఏం స్టిక్ అతుక్కోకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఏం వాడకుంటేనే గిన్నె కంటుకోకుండా మంచిగా ఈజీగా వచ్చేసింది కదా ఇలా వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఓకేనా చేయితోటి ముట్టుకోవద్దండి కాలుతుంది బాగా వేడిగా ఉంటుంది ఓకేనా గంటతోటి ఇంకా దీన్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ప్లేట్ మొత్తంకు వేసుకున్నాక కొంచెం చల్లారినాక ఇంకా ఒక వేరే ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి
మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం తీసుకున్న తీసుకున్న కొబ్బరి స్వీట్ని ఈ ప్లేట్లోకి బోర్లిచ్చుకొని ఇంకా దీన్ని కొంచెం ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మనకి ఈజీగా ఇది స్వీట్ అయితే ఈజీగా ఊడొస్తుంది. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా మనము చిన్న చిన్న ఉండ్రాలుగానన్నా మీకు ఇష్టం వచ్చిన షేప్లోనైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకైతే చాక్లెట్ అని కూడా ఈజీగా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా, ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, మనకు పిల్లలు షాప్లోకి పోయి ఈ కలర్లో చాక్లెట్ కావాలనగానే ఈ చాక్లెట్ అయితే ఇవ్వచ్చు, చాలా రుచి ఉంటుందండి. నేను ఇలాచి పౌడర్ అయితే వేయలేదు ఈ కొబ్బరిలో. ఓకేనా, ఎందుకంటే కొబ్బరి ఫ్లేవరే నాకు కావాలని ఇలాచి అయితే యాడ్ చేయలేదు. మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.